కీర్తనల గ్రంథము 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకయుంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారనైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పుదుననుకుంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొక్కడనూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలునైనను పాప పరిహారార్థ బలునైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ నిరీక్షణను నేను వెల్లడి చేసియున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయు గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.